బ్యాడ్ లక్ చంద్రబాబుకు ఆ ఛాన్స్ మిస్. ఎన్నికల ముందు చంద్రబాబు మోదీకి వ్యతిరేకంగా మీడియా ముందు చేసిన విన్యాసాలు అన్నీ ఇన్ని కావు. మోదీని దించేస్తా, బీజేపీని కరకర నమలేస్తా అంటూ ఊగిపోయారు. ఇక మా బాబు నిద్రలేచాడు దాక్కో మోదీ అంటూ చంద్రబాబు పత్రికలు ప్రదర్శించిన రచనావేశం చూసి ఏదో అయ్యేలా ఉంది భయ్యా అంటూ అమాయక ప్రజలు కూడా నమ్మేశారు. కానీ రిజల్ట్ వచ్చాక తెలిసింది చంద్రబాబు ఆవేశం ఒక పులివేషమని. మే 23న 11 గంటలకు చంద్రబాబు గారి మోదీ వ్యతిరేక గర్జన ఆగిపోయింది. అప్పటి నుంచి గర్జన కాదు కదా, గునుగుడు కూడా లేదాయే. సుజన, సీఎం రమేష్లు బీజేపీలో బెర్త్ సాధించే వరకు చంద్రబాబు ముఖంలో నెత్తిటి చుక్క కూడా కనిపించేది కాదు. అలా బీజేపీ మోదీపై వలపుల వల విసరడం మొదలుపెట్టిన చంద్రబాబు తాజాగా కొడుకు లోకేష్తో కలిసి మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఎన్నికల ముందు పోరు పతాకాన్ని తాకుతున్నప్పుడు ఇలా ట్వీట్ చేసిన దాఖలాలు లేవు. అయితే ఇద్దరు బాబులకు మోదీ నుంచి ఘోర అవమానమే ఎదురైంది. కోపం తగ్గిందా లేదా అని చూసేందుకు చంద్రబాబు చేసిన ట్వీట్కు మోదీ నుంచి స్పందన లేదు. జగన్, కేసీఆర్ మొదలుకొని సినిమా యాక్టర్స్ వరకు అందరికీ రిప్లై ఇచ్చిన మోదీ 40 ఇయర్స్ ఇండస్ట్రీని మాత్రం పూచిక పుల్లలా పట్టించుకోలేదు. దాంతో చంద్రబాబు మీద మోదీ ఫోకస్ తగ్గలేదన్నది స్పష్టమవుతోంది. అదే ఒకవేళ మోదీ గనక చంద్రబాబు ట్వీట్కు స్పందించి ఉంటే, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాలో, నా పొలంలో మొలకలు వచ్చాయంటూ హీరో గంతులేసినట్లు మీడియా కూడా మా బాబు ట్వీట్కు మోదీ స్పందించారహో అంటూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కార్నివాల్ చేసి ఉండేది. కానీ బ్యాడ్ లక్, పులివేషాలను ఇంకా మోదీ మర్చిపోయినట్లు లేరు.